పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా తాళ్లపోలం తనమల్ల టీడీపీ జనసేన మద్దతుదారుల వార్డు సభ్యుల నామినేషన్ల తిరస్కరణపై జనసేన టీడీపీ నేతలు రామచంద్రపురం ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్ నామినేషన్ తిరస్కరణలకు గల కారణాలపై అధికారులను ప్రశ్నించారు. మా గ్రామంలోనండి అధికార పార్టీ వాళ్ళు మాకు కొంచెం అన్యాయం చేశారు. దీన్ని గట్టిగా మేము ఎలక్షన్లో నిలబడ్డామండి. మేము మాకు ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీ మాకు కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే సంతకాల్లో మార్పు వచ్చిందని చెప్పారండి డూడీ సంతకం నిమిత్తం, కానీ వాళ్ళే పెట్టించారు నా సంతకం. మమ్మల్ని వాళ్ళు చేసింది కొంచెం రేట్ అంటున్నారండి. వాళ్ళు అంజురన్న గ్రామం కాదండి, మీద పామారన్ గ్రామం, వాళ్ళు చేసింది రైట్ అంటున్నారండి, మేము చేసింది రాంగ్ అంటున్నారు. మరి వాళ్ళు చదువుకున్నారు, బాగా ఉన్నత చదువులు చదువుకున్నారు, విద్యలబ్ధి సంచారు. మరి వాళ్ళు అలాగుంటే మేము టెన్త్ క్లాస్ వరకునే చదువుకున్నాను నేనైతే. మా గ్రామంలోని చిన్న గ్రామం అండి, పల్లెటూరు. మాకు వీటి విషయాలు ఎలా తెలుగుబుట్టి అంటే ఏమనుకోవాలి మేము. అక్కడ సంతకం వాళ్ళు పెట్టించారు, మేము పెట్టాం. కానీ నా రోజులు బట్టి మమ్మల్ని లేక తిప్పిస్తానే ఉన్నారండి నిజంగా. ఇప్పుడు ఇప్పుడు ఈ టైం వరకు కూడా మాకు ఇటువంటి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ కాగితం ఇచ్చారండి, మీరు పనిచేయరని, పొడి చేయడానికి పనిచేయరని ఈ సంతకం ఇచ్చారు. మాకు తగిన న్యాయం చేయండి. మరి వాళ్ళు చదువుకున్న వారండి, మరి అమ్జూరు ఉన్న దగ్గర పామారని, పామారన్న దగ్గర అమ్జూరే పెట్టుకున్న సంతకం ఎవరు పెట్టాలండి? వాళ్ళు పెడితే రైట్, మీరు పెడితే రాంగ్ అండి. దీన్ని మాకు న్యాయం జరిపించండి. ఈ వీడియో వారు సాయం చేయండి. ఈ ఎలక్షన్ నిమిత్తమే మీరు అందరూ కూడా దీన్ని ఎంత చేశారు. ఇది కూడా ప్రతి ఇది కూడా అయ్యింది పామరు పామరు పంచాయతీలోని 4, 5, 6 అందులోని. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏకగ్రీవం కావాలి. అందువల్లే జనసేనని లేకపోతే తెలుగుదేశం పార్టీని ఇద్దరిని ముందుకు రానివ్వకుండా ఇద్దరిని రిజెక్ట్ చేశారు. వాళ్ళకి ఏకగ్రీవం కావాలి, సర్పంచ్ కూడా వాళ్ళకి ఏకగ్రీవం కావాలి. నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు మీరు పోటీకి కూడా ముందుకు తీసుకెళ్ళకపోతే అయితే బెదిరింపు. అంటే రేపటి నుంచి ఎలాగో విత్డ్రావల్ ఒకటి ఉందండి, అప్పుడు బెదిరించి అందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తారు. లేకపోతే ఇలా మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెప్పి తెలియజేస్తారు. లేకపోతే ఇప్పుడు రేపు ఇవాళ నుంచి అందరినీ బెదిరింపు, ఎవరెవరు క్యాండిడేట్లు ఎక్కడెక్కడ వేస్తారు. ఇది అధికారం పార్టీ. నేను ఒక్కటి అడుగుతున్నాను, మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారంటే తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. కానీ మీరు ముందుకు రండి పోటీకి. ఇలా బెదిరించి మీరు మా క్యాండిడేట్ని అందరినీ విత్డ్రా చేసుకోమని లేకపోతే అధికారులను వాడుకొని మేము వాళ్ళని పోటీకి రెడీ కూడా ఏకగ్రీవం చేసుకుంటారంటే అది ఏం టైప్ ఆఫ్ పోటీ అండి? మీ రోజు ఈరోజు మీరు అంటున్నారు మా పార్టీ మీద ఇంకా అద్భుతమైన అభిమానం ఉంది అని తెలియజేస్తున్నారు. అలా తెలియజేసినప్పుడు చేయండి, పోటీకి రండి, తెలుసుకుందాం. ఇలాగ క్యాండిడేట్ రిజెక్ట్ చేయడం, నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఆల్మోస్ట్ సుమారు 12 మందిని ఇప్పుడు రిజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ న్యాయం చేయమని వీళ్ళందరూ అడిగారు. వీరందరూ న్యాయంగా మేమందరూ వీరందరి కేసులు హైకోర్టులోని ఇద్దరం కలిసి మేము హైకోర్టులో పిటిషన్ వేస్తాం. ఇందులోని ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేదు. 2 రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడే పెట్టి పరిశీలిస్తున్నామని చెప్పారు తప్ప ఇప్పుడు దాకా ఒక్కరిని కూడా లోపల పిలిపించి కూడా మాట్లాడలేదు.